భాగంగా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించబడింది. కావున అన్ని వ్యాపార సంస్థల వారు ముందుగానే మీ యొక్క వ్యాపారములు రాత్రి 9 గంటలకు ముగించుకొని ఇళ్లకు చేరవలేను. రాత్రి 10 గంటల ఓకేనా? ఇంకా ముందుగా సరిపోతా. ఓకే, ఈ కోవిడ్ మహమ్మారి మరలా సెకండ్ వేవ్ రూపంలో మన రాష్ట్రంలో ప్రవేశించి నెమ్మదిగా రోజు రోజుకి కేసులు కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ కోవిడ్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ రాష్ట్రమంతా విధించింది. రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల దాకా కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కర్ఫ్యూలో ఎగ్జెంప్షన్ కొంతమందికి కొన్ని విభాగాలకు ఇచ్చారు. ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, పవర్ సప్లై, టెలికమ్యూనికేషన్సు, ఇంటర్నెట్ ఫెసిలిటీసు ఇలాంటి వాటికి, హాస్పిటల్స్, ఫార్మసీ, తర్వాత డాక్టర్స్కి, నర్సెస్కి, మళ్ళా ఎయిర్పోర్ట్ వెళ్ళే, బస్ స్టేషన్కి వెళ్ళే
మరియు రైల్వే స్టేషన్ కి వెళ్ళే ప్రయాణికులకు టికెట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఎగ్జెంప్షన్ వాళ్ళ వెహికల్స్ కి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కర్ఫ్యూ కి సహకరించవలసిందిగా విజయవాడ నగర ప్రజలందర్నీ పోలీస్ శాఖ తరపున విన్నవిస్తున్నాను మనం ఈ కోవిడ్ మహమ్మారిని తట్టుకోవాలంటే తప్పకుండా వాక్సినేషన్ చేయించుకోవాలి వాక్సిన్ చేయించుకున్నా సరే మాస్క్ తప్పకుండా ధరించాలి తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తరచుగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఈ నిబంధనలు ఈ సూచనలు పాటించితే తర్వాత ఈ కర్ఫ్యూ కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసేటట్లు ప్రజలకు సహకరిస్తే కోవిడ్ కొంతవరకు అరికట్టొచ్చు ప్రజల సహకారం కోరుకుంటున్నాను ఉద్దేశం మెయిన్ గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి దాదాపు ఈ రోజు నైట్ మేము దగ్గర దగ్గర 70 బీట్స్ దాదాపు 62 సారీ 70 పికెట్స్ 62 బీట్స్ 44 పెట్రోలింగ్ వెహికల్స్ తో కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అవసరం బట్టి ఇంకా ఫోర్స్ ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది మెయిన్ ఉద్దేశం మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రజలతో సహకారంతో ఈ కర్ఫ్యూని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తగ్గింది మీరు చూడండి బాగా తక్కువ ఉన్నారు బాగా తక్కువ ఉన్నారు ఇంకా తగ్గుతారు నెమ్మదిగా ఒకటి రెండు రోజులు మా ఉద్దేశం వెంట వెంటనే ఫైల్ వేయాలని కాదు సెక్షన్స్ ప్రకారం యాక్చువల్గా జరిగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు ఫస్ట్ మేము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కొద్ది రోజులు లేదండి మేము మాస్కులు ఫైన్ వేయడం మొదలు పెట్టాక మీరు చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది 95% దాకా వేసుకుంటా ఉన్నాను చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇంకా అక్కడక్కడ లేవని నేను చెప్పను కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇంప్రూవ్మెంట్ రాలేదండి మాస్కులకి థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ వెళ్ళండి మాకు తప్పని మీకు చెప్తాను